ప్రైజ్ రాడ్ అందరికి. రండి వాక్యంలోకి వెళ్దాం. రెండవ రాజుల గ్రంథము 23 చాప్టర్ వర్స్ 25. అతనికి పూర్వమున్న రాజులలో అతని వల్లే పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒకడునూ లేడు, అతని తర్వాతనైనను అతని వంటి వాడు ఒకడునూ లేడు. 22 చాప్టర్ వర్స్ 2. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. మళ్ళీ 21 చాప్టర్ వర్స్ 2. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించుచు ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయ క్రియలు చేయుచు వచ్చెను. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. प्यारे प्रभु जी, धन्यवाद स्तुति और बड़ाई के साथ आपके चरणों में आके चुप जाके धन और प्रणाम करते हैं प्रभु जी. समय दिया है प्रभु जी, धन्यवाद देते हैं प्रभु जी. वचन को प्रभु जी आप हमसे प्रभु जी बात करें प्रभु जी, हमारी कमी घटियों को पूरा करें प्रभु जी. मैं भी अपने ज्ञान और बुद्धि के साथ नहीं प्रभु जी, पवित्र आत्मा के साथ भर के बोलने के लिए प्रभु जी सहायता और मदद करें प्रभु जी. इस समय को प्रभु जी आपके हाथों में सौंप देते हैं. प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. चदबड़े ना वाक्यम 22 చాప్టర్ వర్స్ 25 మనం చదివినాము. తర్వాత 22 చాప్టర్ వర్స్ 2 చదివినాము. తర్వాత 21 చాప్టర్ వర్స్ 2 కూడా మనము చదివినాము. నేను ఒకటొకటి చదివినాను. మీరు ఒకవేళ అనుకుంటే 22, 21 నుంచి 23 వరకు మీరు చదువుకుంటే మీ బైబిల్లో మీకు ఈ నేను చెప్పబోయే వాక్యము మీకు అర్థమవుతుంది. ఇంకొకటి, ఇది నేను తెలుగును హిందీ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. ఒకవేళ నా భాషల్లో ఒకవేళ మన పొరపాట్లుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. కొన్ని వర్డ్సెస్ హిందీలో చదువుతాను, అది మ్యాచ్ కొన్నిసార్లు కావచ్చు, అది కూడా మీరు చూసుకోండి. రండి వాక్యంలోకి వెళ్తాం. చదవబడిన వాక్యము 2 రాజు 23 అధ్యాయము 25 వర్స్. उसके तुले ना तो कोई पहले और ना उसके बाद में आया. ఈరోజు మనము చూడబోతుందో ఒక రాజు గురించి. ఆయన పేరు యెహోషియా. ఆయన యెహోషియా రాజు గురించి పరిశుద్ధ గ్రంథంలో ఏం రాయబడిందంటే, ఆయన లాగా ఇంతకు ముందు కూడా ఏ రాజు లేకుండే ఆయన తర్వాత కూడా ఏ రాజు కూడా రాలేదు. మోషే ధర్మశాస్త్రంని మొత్తము ఆయన ఎలా అయితే ధర్మశాస్త్రంలో రాయబడింది పూర్తిగా దాన్ని వెంబడించి దాని ప్రకారంగా నడిచే వ్యక్తి ఒక రాజు, ఆయన యెహోషియా రాజు. ఆయన గురించి ఒక సాక్ష్యము ఇవ్వబడింది. ఆయన ఎలాంటి రాజు? ఆయన రాజు అయినప్పుడు 8 సంవత్సరాలే ఉండే, 8 ఇయర్స్లోనే ఆయన రాజ్యం చేయడము స్టార్ట్ చేసిండు. అది మనము 22 అధ్యాయంలో మనం చదివితే మనకి అది తెలుస్తుంది. ఆయన ఏ విధంగా నడిచిందంటే, ఆయన దావీదు ఆయన తండ్రి ఎలా అయితే, ఆయన పితృడు దావీదు ఎలా అయితే యెహోవా దృష్టిలో ఏదైతే కరెక్టో అదే చేసుకుంటా పోయిండు, ఎప్పుడు కూడా దాని ప్రకారంగానే నడిచిండు, ఎప్పుడు కూడా వేరేది కూడా ఆలోచించకుండా దేవుని దృష్టిలో ఏదైతే కరెక్టో అదే చేసుకుంటా ఆయన వచ్చిండు. దేవుణ్ణి ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా దేవుణ్ణి గణపరిచిండు. దేవునిలో ఏదైతే కరెక్ట్ చేసుకోవాలా ఎప్పుడు కూడా ఆయన లైఫ్లో అదే ఆలోచించుకుంటూ వచ్చిండు యెహోషి. ఇప్పుడు యెహోషి గురించి చూడాలంటే కొంచెం మనము వెనకకెళ్తే ఆయన జీవిత చరిత్ర మనకి తెలుస్తుంది. మనం ఈరోజు చూసుకోవాలంటే, ఆయన గురించి చూసుకోవాలంటే ముందు ఆయన తాత గురించి చూసుకోవాలి. ఆయన తాత పేరు మనష్షే. ఆ మనష్షే ఎలాంటి రాజు అని ముందు మనము చూసుకున్నాం. మనష్షే ఎవరు కొడుకు అంటే హిజ్కియా రాజు కొడుకు. హిజ్కియా రాజు గురించి మనకి తెలుసు. హిజ్కియా రాజు దేవునికి ఎంతో నమ్మకంగా, ఎంతో నమ్మకంగా, ప్రార్థన పూర్వకంగా ఆయన జీవితంని జీవించిండు. అక్కడ ఉన్న అన్ని విగ్రహ అన్ని బొమ్మలు ఏదైతే చేతులతో చేసుకున్న
బొమ్మలుండే వాళ్ళని ఏం మొక్కొద్దు. మన మన దేవుణ్ణే ఘనపరచాలా, ఆయననే వెంబడించాలా, ఆయనకే ధూపము వెలిగించాలని అన్ని ఎక్కడి నుంచి పడగొట్టి తీసి పడేసిన తర్వాత, ఎప్పుడైతే హిజ్కియా రాజు చనిపోయిన తర్వాత ఆయన కొడుకు ఆ ప్లేస్లో రాజు అవుతాడు. ఆయన పేరు మనష్షే. ఆయన ఎలాంటి రాజు అంటే ఈ మనష్షేనే యెహోషి తాత అవుతాడు. అయితే మనం చూడబోతున్నాను యెహోషి గురించి. కానీ యెహోషి గురించి ముందు తెలుసుకోవాలంటే ముందు ఆయన తాత గురించి తెలుసుకోవాలా. ఆయన పేరు మనష్షే. మనష్షే ఎలాంటి రాజు అంటే దేవుని దృష్టిలో ఏదైతే తప్పో పాపమో అదే ఆయన ఆయన జీవితంలో చేసుకుంటా వచ్చిండు. ఆయన తండ్రి అన్నీ పడగొట్టి అన్ని చేతులతో చేసుకున్న బొమ్మల్ని అన్ని దేవతల్ని పడగొట్టి పడేస్తే ఈయన మళ్ళీ వాళ్ళ విగ్రహాన్ని అన్నిటినీ కట్టించి మళ్ళీ ఆ దేశానికి తీసుకొని వచ్చిండు. ఎంతమంది అయితే దేవుణ్ణి పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరినీ తప్పుతోవ పట్టించి వాళ్ళందరికీ ఈ దేవుడు కాదు, మనము వీళ్ళని ఆరాధించాలా, వీళ్ళని మనము పూజించాలా, వీళ్ళ ముందే మనము బలి అర్పించాలా అని వాళ్ళందరికీ కూడా నేర్పిస్తూ వచ్చిండు. దేవుని మందిరము, పరిశుద్ధ మందిరము, ఏ ఆలయమైతే దేవుని చిత్తమనుసారంగా సాలమోను రాజు కొట్టిండు, దేవుని గురించి దేవుడే ఇక్కడ నివసించాలా, ఎప్పుడు కూడా దేవుడే ఉండాలా, ఆ మందిరంలో కూడా వెళ్ళి ఆ బొమ్మలని చేతులతో తయారు చేసుకున్న బొమ్మలని వాళ్ళని వీళ్ళే దేవుడు అని వాళ్ళందరికీ వాళ్ళని అందరి ప్రజల్ని కూడా వాళ్ళ వైపే తిప్పేటట్టుగా చేసిండు. దేవునికి ఎప్పుడు కూడా వ్యతిరేకంగానే ఆయన జీవిస్తూ వచ్చిండు. ఆయన ఎలాంటి జీవితం జీవించిందంటే ఎప్పుడు కూడా మంత్రాలు ఎవరైతే చేస్తారో వాళ్ళతోనే సహవాసం కలిగి ఉన్నాడు. ఎన్నో మంత్రాలు కూడా చేసిండు దేవీ దేవతల గురించి. వాళ్ళని బలి అర్పించడానికి ఆయన సొంత పిల్లల్ని బలి చేసిండు. ఈ మనిషే అలాంటి రాజు. ఆయన ఇంకొకటి ఏం చెప్పిండంటే అక్కడున్న ప్రజలకి, మీరు ఈరోజు నుంచి యెహోవా దేవుణ్ణి కాదు, ఈ దేవుళ్ళని ఎవరైతే మనము ఈ దేవుళ్ళని బలిపీఠం కట్టుకున్నాము, మనమందరము ఈ దేవుని ముందే దీపము వెలిగించాలా, వీళ్ళని మనము ఈరోజు నుంచి బలి అర్పించాలా అని వాళ్ళందరికీ తప్పుతో చూపి అందరినీ పాపంలో పడేసినాడు. దేవుని పిల్లల్ని కూడా దేవుని దగ్గర నుంచి దూరం చేసిన వ్యక్తి ఆయన పేరు మనష్షే రాజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనతో దేవుడు ఒక వాక్యము ఇచ్చింది అంటే ఇది పరిశుద్ధ గ్రంథంలో ఈ మనష్షే గురించి రాయబడింది అంటే అది మనకి ఎన్నో విషయాలు మనకి నేర్పిస్తూ వస్తుంది. ఎంతో దుఃఖము, ఎంతో బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే దేవుడు మన కోసము, ఏదైతే మనకి దేవుడు వద్దు అని చెప్తాడు అది మనము చేస్తుంటే ఎలా ఉంటుంది. మోషే ధర్మశాస్త్రంలో ఎలా రాయబడిందంటే ఈ బొమ్మల్ని కానీ చేతులతో కానీ చేసుకున్న బొమ్మల్ని మీరు ఎప్పుడు కూడా మొక్కొద్దు, వాళ్ళని వాళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు అని చెప్పిన తర్వాత కూడా ఆయన అదే పని చేసుకుంటా వచ్చిండు. మోషే ధర్మశాస్త్రంకి మొత్తము వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చిండు. అలాగే కాకుండా మిగతాలన్నీ కూడా పాపంలోకి పడేయడానికి, పాపంలోకి తిప్పడానికి కూడా మనషే చాలా పెద్ద పాపం చేసిండు. అందరికంటే ఎక్కువ పాపము ఏంది అంటే ఈ దేవుణ్ణి వదిలేసిను, ఇంకొక దేవుణ్ణి నీ సృష్టికర్తని వదిలేసి నువ్వు ఇంకొకరిని ఒకవేళ దండం పెడితే, వాళ్ళనే దేవుడు అని బలి అర్పిస్తే, ధూపము వెలిగిస్తే ఇది అన్నిటికంటే పెద్ద పాపము ఇదే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన జీవితము మన ఎదురుగా కూడా చాలాసార్లు అలాగే జరుగుతుంటుంది. హిజ్కియా రాజు ఎంత నమ్మకంగా దేవునికి ఉన్నాడు, ఆయన అన్ని బొమ్మల్ని పడగొట్టి ఇరగొట్టి తీసి ఊరు నుంచి బయట పడేస్తే ఆయన తండ్రి ఆయన కొడుకు అదే ప్లేస్లో మనిషి రాజైతే ఆ బొమ్మల్ని మళ్ళీ కడుతూ ఉన్నాడు. వాళ్ళకి
బలిపీఠం కడుతూ ఉన్నాడు, వాళ్ళకి గుడిలు కడుతూ ఉన్నాడు, వాళ్ళకి ఏదైతే దేవుని మందిరం మన దేవుడు ఎక్కడైతే నివాసిస్తున్నాడో ఆ మందిరానికి కూడా లాస్ట్కి ఆయన ఆ బొమ్మల్ని తీసుకొని వచ్చి వీళ్ళే దేవుడు అని మొక్కుమని అందరికీ చెప్తున్నాడు. ఎలాంటి పాపము చేసుకుంటా జీవిస్తూ ఉన్నాడు ఈ మనిషి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన జీవితము ఎలా ఉంది? మనం చాలామందిని మన ఇంటి ముందు మన పోతూ ఉంటే మన సంబంధాలు మన రిలేషన్స్ వాళ్ళు ఎంతోమంది ఎలాంటి పని చేస్తూ ఉంటారు మన కళ్ళతో మనము చూస్తూ ఉంటాము, కానీ ఎప్పుడు కూడా దేవుని సువార్త చెప్పడానికి మనము ట్రై చేయము, కానీ చూసి ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటాము, అయ్యో ఇలా చేస్తున్నారు కదా, ఇలా చేస్తున్నారు కదా అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించిండంటే ఆయన ఆయన కుమారుణ్ణి మన కోసము ఈ లోకానికి పంపించిండు. ఆయన మన కోసము వచ్చేసి మన మీద ఉన్న శిక్ష మన పాపాలని ఆయన మీద వేసుకున్నాడు, ఆయన బలి అయినాడు, ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనకి కడిగి శుద్ధి చేసి మనకి పవిత్రంగా చేస్తే మనము దేవుని మందిరంలో దేవుని పని దేవుని సేవ చేయడానికి ముందుకు వెళుతూ ఉంటే అప్పుడు కొన్ని రోజుల తర్వాత ఇదంతా చేసుకుంటూ వస్తే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకవేళ మనము అదే పాపానికి మళ్ళీ వెనకకి వెళ్ళిపోతే అది ఎలా ఉంటుంది? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మనిషి జీవితంలో కూడా అలాగే జరిగింది. మనిషిని కూడా దేవుడు అంటే తెలుసు, కానీ దేవునికి ఎప్పుడు కూడా లోబడలేదు. అయితే దేవుడు ఈరోజు మనందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాడు, మన జీవితము ఎలా ఉంది, మనము ఎలా జీవిస్తూ ఉన్నాము? మనం చాలా కష్టపడి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఆయన కుమారుణ్ణి మన కోసం పంపిస్తే ఆయన రక్తంతో మనకి కడిగిస్తే మనము ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము? చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఈ కాలంలో ఈ రోజుల్లో ఎలా జీవిస్తున్నారు అంటే మందిరంకి వచ్చి ఆరాధన చేస్తాడు, పాటలు పాడతారు, బల్లాల్లో పాలు పొందుతాడు, అన్నీ సేవలు చేసుకుంటూ వస్తాడు. ఎప్పుడు ఎప్పుడైతే దేవుని పిల్లలు దేవుని మందిరంలో ఉన్నప్పుడు మళ్ళీ అన్ని కుడికలు అటెండ్ అవుతారు, అన్ని ప్రార్థనలు చేసుకుంటూ వస్తారు, అన్నీ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటారు. అందరు చూసేటోళ్ళు అనుకుంటారు, అబ్బా దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఎంతో బాగున్నాడు. కానీ మన జీవితము ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే మనము మళ్ళీ మనము ఇంటికి వెళ్ళిపోతాం, మన ఆఫీస్కి వెళ్ళిపోతాము, మన సంబంధాలు కొంతమంది వాళ్ళకెళ్ళి ఇంకా బయటికి రాకపోతారు, రక్షణ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కలిసి మళ్ళీ మనము అదే దేవుళ్ళని మళ్ళీ మొక్కుతున్నాము, వాళ్ళని మనము బలి అర్పించేస్తున్నాము, వాళ్ళతోనే మనము తింటున్నాము తాగుతున్నాము, వాళ్ళతోనే మనము ఉంటున్నాము. అది ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించి చూడండి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితం ఈరోజు ఎలా ఉంది? నువ్వు ఎలా జీవిస్తున్నావు? నువ్వు రెండు రకంగా జీవిస్తూ ఉన్నావా? ఒక్కసారేమో నీ తండ్రి ఇంటికి వస్తే నీ పాప నీ మందిరానికి వచ్చినప్పుడేమో నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపోతావో నువ్వు మళ్ళీ అదే జీవితంలో అదే పాపంలో అదే బొమ్మల్ని అదే చేతులతో చేసుకున్న బొమ్మల్ని నా దేవుడు అనుకొని వాళ్ళని మొక్కుతూ ఉన్నావా? లేకపోతే ఇంకొకళ్ళు నిన్ను చూసేటోళ్ళు నన్ను తిడతారు కొడతారేమో, లేకపోతే ఏమైనా అనుకుంటారేమో అని అనుకొని వాళ్ళ కోసము జీవిస్తూ ఉన్నావా అని దేవుడు ఈరోజు మనకి ఒక ప్రశ్నని అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీది నాది జీవితం ఎలా ఉంది? మనం ఎట్లా జీవిస్తున్నాము, ఎట్లా నడుస్తున్నాము, దేవుణ్ణి ఎలా గణపరుస్తూ ఉన్నాము, మన రహస్య జీవితం అంటే ఏంటిది, మన ఓపెన్ జీవితము ఎలా ఉంది, మనం ఎట్లా దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాము? మనమందరం ఉన్నప్పుడు దేవుడు అంటున్నాము, తర్వాత వేరులు ఎవరైనా మన బంధువులు కానీ మన చుట్టాలు ఏమైనా అనుకుంటారు అని మళ్ళీ వాళ్ళతో వెళ్ళి కలిసిపోతున్నావా? లేకపోతే నీ ఫ్రెండ్స్ని ఎవరైతే నీకు దేవుని దగ్గర నుంచి దూరం చేస్తూ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు అని మళ్ళీ వాళ్ళతో కలిసి మళ్ళీ వెనకకి పడిపోతున్నావా? నీ దేవుణ్ణి వాళ్ళ దగ్గర చూపెట్టలేకపోతున్నావా? అయితే ఈ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు.
అయితే నీ జీవితం నా జీవితము ఎలా ఉంది, మనం ఎలా జీవిస్తున్నాము, ఈ మనిషి ఎలా చేసిండు అంటే, ఎప్పుడైతే ఆయన తండ్రి హిజ్కియా అన్నీ పడేసి అవతల పడేసిండు, వీళ్ళు మన దేవుళ్ళు కాదు, మన దేవుడు ఒకే దేవుడు అని మందిరంలో అందరినీ తిప్పితే, ఈయన మనిషి ఆయన కొడుకు ఎప్పుడైతే ఆయన ప్లేస్ మీద రాజు అయిండు, మళ్ళీ అదే బొమ్మల్ని కట్టి మళ్ళీ వాళ్ళందరినీ ఇదే దేవుళ్ళు ఈ దేవుణ్ణి మొక్కొద్దు అని మళ్ళీ తిప్పుతుంటే ఎలా అనిపిస్తుంది ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెనకకి వెళ్ళిపోతే కూడా అదే బాధ దేవుడు కూడా మన కోసము పడుతూ ఉంటారు. ఎంతో కష్టపడి మనం బయటికి వస్తూ ఉంటాము. కొన్నిసార్లు మనం దేవుణ్ణి నమ్ముకుంటాం, దేవుని పని చేస్తుంటాము, కానీ మన పిల్లలు మళ్ళీ అదే పాపంలో తిరిగి వెళ్ళిపోతే మనకి ఎలా అనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు దేవుణ్ణి నమ్ముకుంటూ ఉంటారు, కానీ మా అమ్మ నాన్న వాళ్ళు ఇంకా అదే మొక్కుతూ ఉంటారు, అదే దేవుణ్ణి అని పూజిస్తూ ఉంటారు, దేవుడు ఇది కాదు అని చేతులతో చేసుకున్న బొమ్మల్ని ఇంకా వాళ్ళు మొక్కుతూ ఉంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నువ్వు రక్షణ పొందినావా? రక్షణ పొంది దేవుని రక్తంతో కడగబడినావా? బ్యాప్టిజం తీసుకున్నావా? వాక్యము నీకు తెలుసు. అన్ని తెలిసిన తర్వాత మళ్ళీ నువ్వు వెనకకి తిరిగి వెళ్ళిపోతే నీకు మనిషికి ఏం తేడా లేకుండా అవుతుంది ఈరోజు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన దేవుడు పరిశుద్ధ దేవుడు, ఆయన ఇట్లాంటి పాపంని ఎప్పుడు కూడా సహించుకోడు. ఆయన మన కోసం ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే, మనకి అత్తనము పాపంలో ఉన్నప్పుడు మనల్ని కాపాడి ఆ తండ్రి దగ్గర ఒక్కడు చేద్దామని వచ్చిండు. కానీ మనము ఆయన మాట విని ఆయన రక్షణ పొంది అన్నీ తెలుసుకొని మళ్ళీ వెనక వైపు తిరిగితే ఎలా బ్రదర్, ఎలా సిస్టర్? ఈరోజు దేవుడు మనకి అడుగుతూ ఉన్నాడు ఈ ప్రశ్న, మన జీవితం ఎలా ఉంది, మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాము? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, సమయము చాలా తక్కువగా ఉంది. ఈరోజు నువ్వు అందరి ముందు దేవునికి నేను ఒప్పుకోలేకపోతానేమో, నా ఫ్యామిలీతో నేను భయపడుతున్నానేమో అనుకుంటున్నావేమో, కానీ ఏదో ఒకరోజు ఒక టైం వస్తుంది, నువ్వు దేవుని ముందు నిలబడినప్పుడు దేవుడు కూడా నీ గురించి అదే మాట అంటాడు, నాకు నువ్వంటే ఎవరు కూడా తెలియదు అని. అలాంటి రోజు రాకముందు మనము దేవుని కోసము సిద్ధపరచాలా, సిద్ధపడాలా? ఆయన రాకట సమీపంగా ఉంది, మనం ఆయనతో కలవడానికి ఆ యోగ్య రీతిగా మనని మనము పవిత్రంగా చేసుకుంటా ఆయన ముందు నిలబడడానికి మనకి అర్హత ఉందా లేదా అది మన జీవితం మీద పడి ఉంటుంది, మనం ఎలా జీవిస్తూ ఉన్నాము. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనిషి రాజుతో జరిగింది ఏంది? ఆయన ఎప్పుడైతే దేవునికి లోబడలేదు, అందరికీ అందరి వైపు దేవుళ్ళ వైపు తిప్పేసిండు, అందరికంటే పాపం ఎక్కువ చేసిండు అని, అప్పుడు దేవుడు ఆయన మీద ఆయన కోపంని ఎలా చూపెట్టిండంటే, ఒక రాజు బబులోన్ రాజు వచ్చి ఆయనని తీసుకొని బేడీలేసుకొని ఆయన ఊరికి తీసుకొని వెళ్ళిపోయి జైల్లో కుసోపెడతాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన జీవితంలో కూడా ఒక కష్టము, ఒక బాధ, ఒకవేళ ఇది అలాగే ఉంది, ఎంతో ప్రార్థన చేస్తున్నాను, ఎంతో దేవుని దగ్గరకు వస్తున్నాను, కానీ ఇది పోతనే లేదు అంటే, దానికి అర్థం ఏంటంటే, అది మన జీవితంలో దేవుడు అది పెట్టిండంటే దానికి ఒక ఉద్దేశము అయి ఉంటుంది. మనిషి రాజు ఎప్పటి వరకు ఆ జైల్లో బేడీలు ఉన్నాడు, ఎప్పటి వరకు ఉన్నాడంటే ఎప్పటి వరకు ఆయన పశ్చాత్తాపడలేదు, ఎప్పటి వరకు ఆయన తగ్గించుకోలేదు. ఆ జైల్లో ఉండి ఎప్పుడైతే ప్రార్థన చేసి నంది దేవుళ్ళకి ఎవరూ వినలేదు, తర్వాత దేవుని దగ్గర ప్రార్థన చేసి అంటుండు, ఓ యెహోవా దేవుడా, నేను నిన్ను ప్రార్థిస్తున్నాను, నేను ఎంతో చేసిన తప్పు, నన్ను క్షమించు, అందరినీ నేను అందరిల వైపు అన్నిల వైపు తిప్పేసినాను, వీళ్ళే నిజమైన దేవుడు అని వాళ్ళని తిప్పేసినాను, వాళ్ళతో నేను పాపం చేసినాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ నీ కోసము జీవిస్తాను అని దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు అక్కడి నుంచి ఆయనకి మళ్ళీ
విడిపిస్తాడు, మళ్ళీ ఆయన రాజ్యాన్ని, మళ్ళీ ఆయన రాజ్యంని మళ్ళీ ఆయనకి తిరిగి ఆయన ఇచ్చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితము నా జీవితంలో కూడా ఒకవేళ బాధ కష్టము ఇలాగే ఉంటే నువ్వు కూడా ఒకసారి గుర్తు చేసుకోండి, ఎవరికన్నా నువ్వు కూడా రాంగ్ వేలో నడిపించినావా? వీళ్ళు దేవుడు కాదు అని దేవుణ్ణి నువ్వు ఇంకొక వైపు చూపిస్తున్నావా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ ఎన్నో ప్రార్థన, ఎంతో ప్రార్థనలు, ఎన్నో ఉపవాసాలు చేసిన తర్వాత కూడా నీ కష్టము బాధల్లో ఇంకా ఉంటున్నావు అంటే, నువ్వు బ్రదర్ అండ్ సిస్టర్, మీరు చేయాల్సింది ఏంటంటే మనిషిలాగా మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలా? ఓ ప్రభువా, నేను నా జీవితంలో ఏదో తప్పు చేసి ఉంటాను, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నువ్వేనా దేవుడు, నువ్వే నిజమైన దేవుడు. ఎప్పుడైతే నువ్వు ఈ మాటని చేస్తావో, ప్రార్థన చేసుకుంటావో, తర్వాత మిగతాలని కూడా దేవుని వైపు తిప్పుతావో, ఆటోమేటిక్ దేవుడు నీతోడుంటాడు. ఎలా అయితే మనిషి రాజుని కాపాడి ఆయన రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఆయనకి ఇచ్చేసిండు, దేవుడు అదే తిరిగి అదే సంతోషంని అదే సమాధానాన్ని మళ్ళీ దేవుడు నీకు కూడా ఇచ్చేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే మన లైఫ్ ఎలా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాము? మన జీవితంలో మన సాక్ష్యము ఎలా ఉంది? అందరి ముందు మన సాక్ష్యము ఎలా ఉంది? దేవుని పిల్లల ముందు మనం చర్చికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటున్నామా, లేకపోతే ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన బంధువులతో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటున్నామా? నువ్వు ఏడా దేవుణ్ణి ఘనపరుస్తున్నావు? దేవుని మందిరంకి వచ్చి అందరూ దేవుణ్ణి ఘనపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు, అందరూ అదే పని చేస్తుంటారు, కానీ నీ బంధువుల మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో, నీ కుటుంబం మధ్యలో నువ్వు దేవుణ్ణి ఎలా ఘనపరుస్తున్నావు? నా దేవుడే నిజమైన దేవుడు అని నువ్వు ఎలా చూపిస్తున్నావు? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు మనకి ఒక ప్రశ్నను అడుగుతూ ఉన్నాడు. మనిషి ఎప్పుడైతే మళ్ళీ తిరిగి ఆ రాజు అయినాడో, మళ్ళీ అందరికీ చెప్తున్నాడు ఈ బొమ్మల్ని మళ్ళీ నమ్ముకోవద్దు, ఒప్పుకోవద్దు, వీళ్ళని బలి అర్పించొద్దు, వీళ్ళ ముందు దీపం వెలిగించొద్దు అంటే, ఓ బ్రదర్ అండ్ సిస్టర్, జరిగింది ఏంటంటే చాలామంది యూదులు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా సొంత దేవుణ్ణి వదిలేసి ఎంత మొండిగా మారిపోయినారంటే వాళ్ళు మళ్ళీ దేవుని దగ్గర మళ్ళీ తిరిగి రాలేదు. మనిషి చేసిన ఒక్క తప్పు, ఒక్క స్ట్రాంగ్ అడుగు ఆయన జీవితంని మార్చింది, అక్కడ ఉన్న జీవితంని కూడా మార్చింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఇదే. మన ఒక్క రాంగ్ అడుగు, ఒక రాంగ్ టెస్టిమనీ, ఒక రాంగ్ మన జీవితము ఇంకొకరికి ఏం నేర్పిస్తుంది? నువ్వు దేవునిలో ఉన్నావా లేదా అని ఒక్కసారి పరీక్షించి చూసుకోండి, మీరు విశ్వాసంలో ఉన్నారా లేదా అని. నువ్వు దేవుణ్ణి ఎలా ఘనపరుస్తూ ఉన్నావు? మందిరంకి వచ్చినప్పుడు ఒక రకంగా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయినప్పుడు, నీ బంధువులతో ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉన్నావు అంటే, మన విషయంలో ఏ దేవుడు ఏమనుకుంటున్నాడు, మన వ్యక్తిగత జీవితము ఎలా ఉంది అని దేవుడు ఈరోజు మనకి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. నువ్వు జీవిన కోసము జీవిస్తున్నావా, లేకపోతే నీ కోసం నువ్వు జీవిస్తూ ఉన్నావా? నీకు దేవుడు ఆయన రక్తంతో కొని, నీకు కడిగి, శుద్ధి చేసి, ఆయన పిల్లల్లాగా ఆ అధికారం ఇచ్చిన తర్వాత మళ్ళీ నువ్వు వెనుకకి తిరిగి చూసి మళ్ళీ సరిగా నీ సాక్ష్యంని కాపాడుకోలేకపోతే, ఒక్కసారి ఇదే అవకాశం దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా చేస్తే మనము ఎలా అయిపోతాం? ఈ మనిషి జీవితంని మనం చూస్తే మనకి తెలుస్తుంది, దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు దేవుడైనని శత్రువుల చేతుల్లో పెట్టేసిండు. శత్రువులు ఎప్పటి వరకు ఆయన శత్రువుల చేతుల్లో ఉన్నాడు, ఎప్పటి వరకు ఆయనని ఆయనని తగ్గించుకోలేదు, నిజమైన దేవుడు ఆయన ఎప్పటి వరకు ఒప్పుకోలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ జీవితం, నీ నా జీవితం ఒకవేళ ఇలాగే కష్టంతో నిండిపోయి ఉంటే, ఒక్కసారి గుర్తు చేసుకోండి, నువ్వు దేవుణ్ణి ఎలా గణపరుస్తున్నావు? నీ కుటుంబం మధ్యలో, నీ ఫ్యామిలీ మధ్యలో, నీ స్నేహితుల మధ్యలో నీ సాక్ష్యము ఎలా ఉంటుంది? నువ్వు మందిరంలో వచ్చినప్పుడు ఒక రకంగా, ఇంటికి పోయినప్పుడు ఇంకొక రకంగా జీవిస్తుంటే దేవుడి వాక్యంతో
మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మనిషిలాగా మన జీవితము కావద్దు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అందరికీ తప్పు తోవ చూపెట్టిండు, అందరికీ పాపం వైపు తిప్పిండు. అయితే నువ్వు నేను ఎలా జీవిస్తున్నాము? మనము మన దేవుని గురించి ఇంకొకరికి చెప్తున్నామా లేదా అని దేవుడు మనతో ఒక ప్రశ్నని అడుగుతూ ఉన్నాడు. నేను నిన్ను విడిపించడానికి నా కుమారుణ్ణి నీ కోసము ఈ లోకానికి పంపించినాను. తర్వాత నువ్వు ఆయన నమ్మికున్న తర్వాత మళ్ళీ నువ్వు వెనుక వైపు చూసినావా అని దేవుడు ఈరోజు మనందరికీ అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన టెస్టిమనీ ఎట్లా ఉంది? మనం ఎలా జీవిస్తున్నాము? ఈరోజు మనము దేవుని కోసము సాక్షిగా ఉన్నామా లేకపోతే మనం భయపడి జీవిస్తున్నామా? ఎవరైతే భయపడే వాళ్ళు ఉంటారో, దేవుని వాక్యంలో ఉంది భయపడే ఆత్మ దేవుడు మనకి ఇయ్యలేదు, ధైర్యం కలిగే ఆత్మని మనకి ఇచ్చిండు. మన దేవుడే నిజమైన దేవుడు అని చూపించడానికి మనలో ఆయన పరిశుద్ధాత్మని నింపుతాడు. నీ జీవితంని చూసి ఇంకొకరి జీవితము మారిపోవాలా? మనిషి జీవితంని చూసి అందరూ పాపం వైపు తిరిగినారు, అయితే నీ జీవితంని చూసి అందరూ దేవుని వైపు తిరిగేలాగా నీ జీవితము ఉండాలా? బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు మనతో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవుడు ఈ వాక్యంతో మీతో మాట్లాడుతుంటే ప్రార్థన చేసుకోండి, సరి చేసుకోండి. ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నాను, నీ రక్తంతో కడగబడినాను, మళ్ళీ నేను నా ఫ్యామిలీని చూసి, నా బంధువుల్ని చూసి, నా మిత్రులను చూసి, నా హస్బెండ్ని చూసి, నా వైఫ్ని చూసి మళ్ళీ వెనుకకి పడిపోయినాను. మందిరంకి వచ్చినప్పుడు నేను నిన్ను కనపరిచినాను, ఇంటికి వెళ్ళినప్పుడు, నా బంధువులతో ఉన్నప్పుడు, నా స్నేహితులతో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసిపోయినాను. నన్ను క్షమించు, నేను నిస్సాక్షిగా ఉండలేకపోయినాను. ఓ ప్రభువా, నా మీద కష్టము బాధలు రాకముందే నేను నీ దగ్గరకు వస్తున్నాను, నన్ను క్షమించు అని ఒక ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన విని నిన్ను ఎల్లైతే నువ్వు ఇరిగిపోయి ఉన్నావు, ఏ బాధలను పడుతూ ఉన్నావో దేవుడాన్లకి వెళ్ళి నీకు రిలీఫ్ చేస్తాడు, విడుదల ఇస్తాడు. దేవుడి వాక్యంతో మనందరితో మాట్లాడునుగాక. దేవుడి వాక్యంతో మనందరికీ దేవుని వైపు తిప్పేలాగా చేయునుగాక. దేవుడి వాక్యంనితో మనతో అందరితో మనము చర్చిలోనే కాకుండా ఇంట్లో మన స్నేహితుల ముందు, మన బంధువుల ముందు, అందరి ముందు సాక్షిగా జీవించే మనసు మనకి, జీవించే ఆత్మ దేవుడు మనకి ఇయ్యనుగాక. దేవుడి వాక్యంతో మనందరికీ మండే ఆత్మ, భయపడే ఆత్మ కాదు కానీ అందరికీ ధైర్యంగా ఉండే ఆత్మ అని మనకి దేవుడు ఇయ్యనుగాక. దేవుడి వాక్యంతో మనందరితో మాట్లాడునుగాక. దేవుడి వాక్యంతో మనందరికీ సిద్ధపరచునుగాక. దేవుడి వాక్యంతో ఎంతమంది అయితే వెనుకకి వెళ్ళిపోయినారో వాళ్ళందరితో మాట్లాడి మళ్ళీ వాళ్ళకి ఎంకరేజ్ చేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.